దేవునీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. అమ్మ అందరూ బాగున్నారుగా? చాలా సంతోషం అమ్మ, వందనాలు అమ్మ. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, అడుగుతున్నారు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు, శుభాకాంక్షలు క్రిస్మస్ అని చెప్తున్నారు, కార్యాలు జరిగినాయి అని చెప్తున్నారు. చాలా సంతోషం, అందరూ బాగున్నారు కదా? చాలా సంతోషం అమ్మ. చిన్న వాక్యం చదువుకుందాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12:1-2 చదువుతున్నాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుటి వలన రూపాంతరము పొందుడి. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో టీవీ ముందు కూర్చొని వాక్యం వినుచున్న బిడ్డలు అందరినీ దీవించి ఆశీర్వదించి తగిన ప్రతిఫలం ఇచ్చి మహిమ పొందమని, అభిషేకించి నన్ను మరుగు చేసి మాట్లాడమని యేసునామమును అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. మా అందరికీ వందనాలు. ఈరోజు మన అంశం ఏంటంటే, మనం దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి అనేది మన అంశం. దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి, లేకపోతే దేవుని చిత్తం అంటే ఏంటి అనేది మనం ఈ రోజున కొంత పరిశీలన చేద్దాం. చాలామంది అంత దేవుని చిత్తం అండి, నాదేముందండి, అంత ఆయన చిత్తమేనండి, ఆయన చిత్తం ఏది ఉంటే అది జరుగుతుందండి అంటూ ఉంటారు, మాట వరసకు అంటూ ఉంటారు. ఈ సంవత్సరం అంతా దేవుడు గత సంవత్సరం అంతా కాచి కాపాడారు, తర్వాత ఈ రోజుని దేవుడు మనకిచ్చాడు అని అంటే, ఈ నెలని ఇచ్చాడు, ఈ సంవత్సరాన్ని ఇచ్చాడు అంటే కేవలం ఆయన కృపే. మనం ఈ లోకంలో అశాశ్వతమైన మనుషులు కనుక మనం ఎప్పుడూ కూడా దేవుని చిత్తమైతే, దేవుని ఇష్టమైతే అని చెప్పాలి. మనం మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి, ఒక అభివృద్ధి పదములోనికి మనం నడిపించబడాలి. సంవత్సరాలు నెలలు జరుగుతుండగా, గడుస్తూ ఉండగా మనం మన స్థితి ఎంతవరకు పెరుగుతుంది. చాలామంది సంవత్సరాలు గడిచే కొందుకు క్లాసు పెరగటం చూస్తారు, డబ్బు పెరగటం చూస్తారు, ఆస్తులు పెరగటం, అంతస్తులు పెరగటం చూస్తారు. అలాగే వాళ్ళకున్న పిలుకుబడి, పేరు, ప్రఖ్యాతులు చూస్తారు. టీవీ స్పీకర్లు అయితే ఎంతమంది వ్యూస్ ఉన్నాయో, ఎంతమంది వ్యూస్ పెరిగారో రోజు వాటిని పరిశీలనగా చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆ వ్యూస్ తక్కువైతే ఏం చేస్తే జనాలు బాగా చూస్తారు, ఏ టైటిల్ పెడితే చూస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళు వ్యూవర్స్ పెంచుకోవటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ కొంతమంది వారి యొక్క డబ్బును, వారి యొక్క పరపతిని పెరిగిందో లేదో చూసుకుంటారు, మంచిదే. కానీ చూడవలసింది ఏంటంటే, మన ఆత్మీయ జీవితం, మన ఆత్మీయ విలువలు, మన రక్షణ బ్రతుకు, మన జీవితంలో జరుగుచున్న దేవుని కార్యాలు, దేవుని కొరకు మనం జీవించే జీవితం, దేవుని పని కొరకు మనం తలపెట్టిన కార్యాలు, అలాగే పేదల కొరకు మనం తలపెట్టిన కార్యాలు, మనం సంతోషంగా ఉండటం కాదు, ఇతరులు కూడా సంతోషంగా ఉంచడానికి తలపెట్టిన కార్యాలు, ఇవన్నీ కూడా మన జీవితంలో పెరుగుదల. ఆస్తి పెరగకపోయినా పర్వాలేదు, కానీ అంతస్తులు పెరగకపోయినా పర్వాలేదు, డబ్బు పెరగకపోయినా పర్వాలేదు, కానీ మన జీవితంలో భక్తి పెరగకపోతే, మంచి సాక్ష్యము పెరగకపోతే, దేవునితో సంబంధం పెరగకపోతే, మిగతా ఏం పెరిగినా కానీ అది వేస్ట్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది.
ఎందుకంటే ఈ లోకంలో ఏమీ శాశ్వతం కాదు. ఒక ఆయన ఫోన్ చేసి అంటాడు, నాకు సుఖం లేదండి, నాకు శాంతి లేదండి, నాకు నెమ్మది లేదండి, అందుకనేనండి నేను నిద్రమాతలు మింగేశాను, కానీ చావలేదండి, హాస్పిటల్లో ఉన్నానండి అని ఫోన్ చేశాడు. నేను అన్నాను, నువ్వు చనిపోయి సుఖంగా ఉందావని నువ్వు అనుకుంటున్నావు, కానీ చనిపోయి ఇంకా నిత్య నరకంలో ఇక ఈ మాత్రం సుఖం కూడా నీకు దొరకదు. సూసైడ్ చేసుకున్నవాడు డైరెక్ట్గా నరకానికే పోతాడు. గనుక నువ్వు సుఖం పొందుదామని నువ్వు తనువు చాలించుకుని ఆ సూసైడ్ అటెంప్ట్ చేశావు, కానీ నువ్వు ఈ లోకం విడిచిపెట్టి వెళితే అక్కడ భయంకరమైన నరకం ఉంటుంది. ఈ మాత్రం కూడా నీకు రిలాక్స్ ఉండదు బాబు, ఇంకెప్పుడు అలాంటి ప్రయత్నాలు చేయకు అని చెప్పాను. అలాగే పాస్టర్ గారు, ఇంకెప్పుడు అలాగ చేయనండి, నాదేదో బాధలు పాళ్ళు తట్టుకోలేక నా బాధలు భరించలేక ఇటు భార్యతో అటు అటు అమ్మతో ఇటు నాన్నతో ఇటు చుట్టుపక్కల వాళ్ళతో నేను సుఖంగా ఉండలేక చచ్చిపోతే హాయిగా ఉండదు అనుకున్నాను అంటున్నాడు. చచ్చిపోతే హాయిగా ఉంటాం కాదురా బాబు, ఇంతకంటే నరకాన్ని మంటను అనుభవిస్తావు, ఆ పని ఎప్పుడు చేయొద్దు అని చెప్పాను. మీలో కూడా కొంతమంది ఈ బతుకు అనవసరం, ఈ జీవితం అనవసరం. చాలామంది ప్రేమికులు చూడండి, ఈ ప్రేమ లేని జీవితం అనవసరం. ప్రేమించినోడేమో మళ్ళీ ఈయన ప్రేమ ఈయన్ని ప్రేమించలేదని ఆమె మీద కోపం పెట్టుకుని, లేకపోతే కొంతమంది ఈయన్ని ప్రేమించడం మళ్ళీ ఇంకోకుండ ప్రేమించడం మళ్ళీ ఇంకోకుండ ప్రేమించడం, ఈయన అడిగితేనేమో ఈయన వాట్సాపు బ్లాక్ చేయటం, ఆయన అడిగితే ఆయన వాట్సాప్ ఆర్డర్ చేయటం, ఇలాంటి జిమ్మిక్కులు చేసేటువంటి యువత ఈ రోజున చాలామంది తయారయ్యి ఇక వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ప్రాణం మీదకు వాళ్ళు తెచ్చుకుంటున్నారు. మరి ఎవరు ఊరికే ఉంటారు? రుచి చూపించి, ప్రేమను రుచి చూపించి వెనకాలు తిప్పుకొని ఈరోజు నువ్వు బ్లాక్ చేసి లేకపోతే ఇంకొకళ్ళ మాయలో పడి వీళ్ళని మబ్బి పెట్టి వాళ్ళని మబ్బి పెట్టి మల్టిపుల్ కనెక్షన్స్ నువ్వు ఎప్పుడైతే మెయింటైన్ చేయాలని చూస్తావో వాళ్ళలో మండినోడు ఏదైనా చేసేయచ్చు, ఆవేశం తట్టుకోలేనోడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకం ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోండి. లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా దారిద్ర్యం, వేస్ట్ ప్రేమలని జ్ఞాపకం చేసుకో. అది శరీర ఆశల్ని ప్రేమించి వచ్చేదే ప్రేమే కానీ ఏమాత్రం కూడా బాగుపడటానికి వచ్చే ప్రేమలు కాదు. మరికొంతమంది తల్లిదండ్రులు అయితే పిల్లలకు ఏమని సలహాలు ఇస్తున్నారంటే, అరే నీకు ఎట్టాగో పిల్లలు ఎవడెవడ కానీ నువ్వే నువ్వు దేన్ని దాన్ని లైన్లో పెట్టి ఉన్నదాన్ని దాన్ని చేసేసుకోరా, అలాగే ఆడపిల్లలకు కూడా కట్నం ఇచ్చే స్తోమత లేదు కానీ ఎవరో ఒకళ్ళు మంచివాడిని చూసి లైన్లో పెట్టి ఆయన చేసేసుకో, అది ఏ కులమైనా ఏ మతమైనా ఏదైనా పర్వాలేదులే, ఏదో ఒకటి చేసేసుకో అని సలహాలు ఇచ్చే తల్లులు ఉన్నారు. ఆ తల్లుల్ని ఏం చేయాలంటారు? అసలు వాళ్ళ తల్లులేనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చెప్పినట్టే వాళ్ళు చేరతారు, ఫుల్గా మునిగి తేలుతారు. రేపొద్దున వీళ్ళు విడిచిపెట్టి వాళ్ళు ఇంకొకళ్ళని పట్టుకుంటారు, వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వీళ్ళు చావటమో వాళ్ళు చంపడమో చేస్తారు, జైలు పాలవడం, కంపు కంపు అవటం. దేవుని ఆత్మ కలిగిన తల్లిదండ్రులు, పిల్లలను దైవభక్తులు పెంచే తల్లిదండ్రులు, ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ ఈ దిక్కుమాలిన సలహాలు ఇవ్వద్దు. ఇంతకుముందు ఒకవేళ ఇచ్చి ఉంటే బుద్ధి తెచ్చుకొని జ్ఞానం తెచ్చుకొని ఆ సలహాను వెనక్కి తీసుకొని నీ కూతురు జీవితాన్ని నీ కొడుకు జీవితాన్ని బాగు చేసుకో. లేకపోతే అదో పాతాళ లోకానికి వెళ్ళిపోతారు, వాళ్ళతో పాటు మరొక కుటుంబాన్ని కూడా నాశనం చేస్తారు. ఒక కుటుంబాన్ని నాశనం చేయొచ్చు, నాలుగైదు కుటుంబాలని నాశనం చేయొచ్చు. ఎందుకంటే ఒక్కరితో సంబంధం పెట్టుకున్నవాడు పెట్టుకున్నది అదే పనిగా ఇంకా కొంతమందితో కూడా మెయింటైన్ చేయాలని చూస్తారు, కానీ ఈ ఒక్కదాంతో సరిపెట్టుకోవాలని చూడదు. సాతాను వాళ్ళ చేత అలా ప్రేరేపించి ఇదేదో బాగుంది, అయ్యో చక్కగా అన్యాయం ఏమీ లేకుండా తిరగచ్చు, ఏమీ లేకుండా డబ్బులు సంపాదించవచ్చు కష్టపడకుండా అనేటువంటి పరిస్థితుల్లో యువత ఈ రోజున వారి జీవితాలను బొగ్గిపాలు చేసుకుంటున్నారు. నమ్మించి మోసం చేసి వాళ్ళని చంపేస్తున్నారు ఆడుకుని. గనుక అలాంటి పనికిమాలిన సలహాలు ఇచ్చే తల్లిదండ్రులారా, దయచేసి మీ హృదయంలో మార్పు ఈ సంవత్సరం దేవుడు దయచేయునుగాక.
నీ చిత్తం దేవుని చిత్తం నీ పట్ల నెరవేర్చబడాలి అంటే ఈ రెండో వచనంలో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం పరీక్షించాలి అంటున్నాడు ఈ లోక మర్యాద ఇందాక నేను చెప్పానే ఈ లోక మర్యాద ఈ లోకంలో ఉన్న వారిని సంతోషపెట్టడం కోసం అలాగే ఈ లోకంలో ఆ ఉన్న వారిని ఏదో మబ్బి పెట్టడం కోసం షో చేయడం కోసం నీవు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకొని నీకు దేవుని ఇష్టానుసారంగా బతకడం మానేసి లోకుల ఇష్టానుసారంగా బ్రతకడం చాలా మంది నేను చూస్తున్నాను మార్మన్స్ పొందామని చెప్తారు బాప్తిసం పొందామని చెప్తారు దేవుని పరిచర్యలో వాడబడుతున్నామని చెప్తారు వాక్యం చదువుతున్నాం పాటలు పాడుతున్నాం ఆ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నాం అని చెప్తారు అదే రేంజ్ లో పనికిమాలిన పనులు కూడా అదే రేంజ్ లో ప్రేమ అంటారు దోమ అంటారు ఆ పని అంటారు ఇదంటారు క్రీస్తుని అడ్డం పెట్టుకొని మారు మనసు రక్షణ పొందిన వాళ్ళు కూడా ఈ విధంగా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఎంతో మంది కాపరులు కూడా ఈ రోజున బతకడానికి వచ్చిన కాపరులు భారంతో వచ్చిన కాపరులు కాదు వీళ్ళు బతకడానికి వచ్చిన వారు ఈ ప్రార్థనలు ప్రార్థనలన్నీ అనేక చోట్ల అక్రమంగా సంబంధాలు పెట్టుకొని వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఎదుటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు గనుక ఆలను మీరు ఇక నుంచి చూడవద్దు మీరు దేవుని కొరకు నిలబడడానికి దేవుడు సజీవ లెక్కల్లో ఉంచాడు సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ మనల్ని సజీవ లెక్కల్లో ఉంచాడు కారణం అంటే మన శక్తి కాదు మన బలం కాదు ఆయన చేతిలో మనం వాడబడాలి అని ఆయన చిత్తం ఎప్పుడు మనం తెలుసుకోగలం అంటే ఇక్కడే ఉంది చూడండి మీరు మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి మనసు మారాలి మనసు మారకుండా దేవుని ఉద్దేశాలు మనకు బయలుపరచబడవు మన మనసు మారి దేవుని మీద ఆదుకున్నప్పుడు దేవుని ఉద్దేశాలు దేవుని చిత్తం మనకు బయలుపరచబడుద్ది మనం లోకంలో ఉన్న వాటిని సపోజ్ ఒక ఉద్యోగం కావాలి ఆ ఉద్యోగం జీతం ఎక్కడ ఎక్కువ ఇస్తారో ఏ రాష్ట్రంలో ఎక్కువ ఇస్తారో ఏ దేశంలో ఎక్కువ ఇస్తారో అని నువ్వు ముందే ఫిక్స్ అయిపోయి అది దేవుని చిత్తం అని ఒక ట్యాగ్ దాన్ని తగిలిస్తున్నావు అలా కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా ముందు నీ ఉద్దేశాలు మారి లోకం మీద డబ్బు మీద పదవి మీద లేకపోతే పేరు మీద వ్యామోహాన్ని పక్కన పెట్టి నీ మనసు ఇంతకు ముందు జీవించినటువంటి లోకాశలు శరీరాశలు ఎహెస్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తున్నాం మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు ఇంతకు ముందు జరిగించిన అక్రమ క్రియలు అంటే అక్రమ సంబంధాలు అక్రమ మాటలు క్రమము లేని బ్రతుకు అక్రమ సంబంధాల వల్ల ఈ రోజులు ఎన్నో మంది జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఆ అక్రమమైన క్రమము లేని బ్రతుకు నుండి మనం మనుషులు గనక ఒక క్రమం ఉండాలి మనం చేసే పని మనం మాట్లాడే మాట మన ఉద్దేశాలు మన జీవితం మనకు చర్చికి వెళ్ళే విధానం మనం ప్రార్థన చేసే విధానం మన సహవాసం ఒక క్రమ పద్ధతిలో ఉండి క్రమాలకి చక్కగా అటెండ్ అవుతూ ఉండాలి కొంతమంది అక్రమంగా బ్రతుకుతుంటారు అక్రమ జీవితం అక్రమ సంపాదన అక్రమ సంబంధాలు ఇంతకాలం చేసింది చాలు ఇంతకాలం ఎంజాయ్ చేసే అనుకుంటున్నావో ఏం చేసావు అనుకుంటున్నావో చాలు అది ఆపు ఇక నుంచి ఆ అక్రమ సంపాదన ఆపు ఆ అక్రమ సంబంధాలు ఆపు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అలా మల్టిపుల్ సంబంధాలు పెట్టుకుని నీ దేహాన్ని నాశనం చేసుకొని లేనిపోని రోగాలు తెచ్చుకొని దేవుని నియమించిన ఆయుష్ కంటే ఎంతోమంది ముందుగానే తమ చనువులు చాలిస్తున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది గనుక ఈ అక్రమమైనటువంటి బ్రతుకును మారి నూతన బుద్ధిని నూతనటువంటి ఆలోచనలు నూతనమైనటువంటి జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రారంభిస్తావో
అప్పుడు దేవుని ఉద్దేశాలు నీలో బయలుపరచబడతాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. గనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, విడిచి నీ హృదయము మారి నూతన బుద్ధి తెచ్చుకోవాలి. నూతన బుద్ధి, నీ బుద్ధి మారాలి. నీ పనికిమాలిన బుద్ధి, నీ పనికిమాలిన ఆలోచనలు, నీ పనికిమాలిన సాహసాలు, నీలో ఉన్న ఈర్ష్య, కోపం, ద్వేషం, అసూయ, ఈ బుద్ధి ముందు మారాలి. బుద్ధి మారకుండా నీవు దేవునికి ఇష్టుడిగా ఉండలేవు. మంచి బుద్ధిగా ఉంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఆ ఉపయోగపడే బిడ్డగా దేవుడు నిన్ను మార్చుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే బుద్ధి మార్చుకుంటావో, అసూయతో ఉన్న బుద్ధిని మార్చుకుంటావో, కలహాలతో ఉన్న నీ బుద్ధిని విడిచిపెట్టి ఒక ప్రశస్తమైన దేవుని బుద్ధిని కలిగి, క్షమించే బుద్ధి, పరిశుద్ధమైన బుద్ధి, యేసయ్య వైపు చూచి ముందుకెళ్లే బుద్ధి, ఆ సువార్తను ప్రకటించే బుద్ధి, సాక్షిగా బ్రతికే బుద్ధి, ప్రార్థన చేసే బుద్ధి, వాక్యం చదివే బుద్ధి, వాక్యం విని దాని ప్రకారం అనుసరించే బుద్ధి, బుద్ధిహీనుల జోలికి వెళ్లకుండా ఉండే బుద్ధి ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, నువ్వేం చేయాలి ఈ సంవత్సరంలో, ఈ నెలలో ఏం చేయాలి, ఈ వారంలో ఏం చేయాలి, నువ్వే వ్యాపారం చేయాలి, నువ్వు ఏ కోర్సులో చేరాలి, నువ్వు ఎవరితో సహవాసం చేయాలి, ఏ సంబంధం చూసుకోవాలి, ఎక్కడ నువ్వు జాబులో చేరాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడ చూపించుకోవాలి, ఇవన్నీ కూడా మన బుద్ధి సరిగా ఉంటే మన ఆలోచనలు కూడా సరిగా ఉంటాయి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నయోమి ఆలోచన ఒక బుద్ధి పక్కకు వెళ్ళింది. పక్కకు వెళ్ళి ఆలోచన తిండి మీదకి పోయింది, డబ్బు మీదకి పోయింది. ఆ బెత్లెహేములో కాస్త కరువు రాగానే ఆ కరువుని వంక పెట్టుకుని రొట్టెలు ఇల్లైనా దేవుని సన్నిధైనా బెత్లెహేమును విడిచిపెట్టి అక్కడి నుంచి మోయాబు దేశానికి అక్కడ ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని చూచింది, అక్కడ ఉన్నటువంటి తిండిని చూచింది, అక్కడ ఉన్న ఆహార పదార్థాలు, అక్కడ ఉన్న అందాలు చూసింది, అక్కడ ఉన్న ప్రకృతి సౌందర్యం చూసింది. బుద్ధి మారిపోయింది. ఎలా అయిపోయిందని ఒక్కరి బుద్ధి వచ్చింది. ఏంటా బుద్ధి అంటే, దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఆ మోయాబు దేశానికి వెళ్ళే బుద్ధి. ఈ రోజున నువ్వు కూడా బుద్ధి లేని పనులు చేస్తున్నావు. నీ సంఘంలో చక్కగా బతుకుతున్న నీవు ఎక్కడి నుంచో వచ్చి ఆన్లైన్లో స్క్రీన్ పెట్టారంట, తెల్లవారుజామున జూములో ప్రార్థనలు చేస్తున్నారంట, భాషలు మాట్లాడుతున్నారంట, స్క్రీన్ మీదే చూస్తుంటే చాలా జనం వస్తున్నారంట. కాబట్టి అక్కడికి వెళ్దాం పద, నీ బుద్ధి అటులాగుతుంది. ఎందుకని, నీకు చిన్న సంఘం, చిన్న మంద నీకు నచ్చట్లా, తర్వాత సూట్ లేని పాస్టర్ గారు నీకు నచ్చట్లా, ప్యాంటు సొక్కాలు లుంగి పంచి కట్టుకున్న పాస్టర్ గారు నీకు నచ్చట్లా, సూట్లు, బూట్లు, టైలు, మేకప్లు వేసుకుని ఆ పెద్ద పెద్ద స్క్రీన్ల మీద కనపడితే వాళ్ళకి మాత్రం చూసి తరించిపోయి ఆ పెద్ద పెద్ద కానుకలు ఇచ్చి ఈ చిన్న సంఘాన్ని మర్చిపోయే బుద్ధి. నీ సొంత తండ్రిని, ఆత్మీయ తల్లిని, ఆత్మీయ తండ్రిని నిర్లక్ష్యం చేసే బుద్ధి, దాన్ని చూసుకుని వీళ్ళని నిర్లక్ష్యం చేసే బుద్ధి. పునరుపుటికి ఎవడో అంట, ఎండమావులు చూసి ఆ ముంతలో ఉన్న నీళ్లు పోగొట్టుకున్నాడంట. ఈ స్క్రీన్ మీద వచ్చేయి, ఈ కార్పొరేట్ సేవకులు స్క్రీన్లు పెట్టే బొమ్మలు ఆడిస్తున్నారు, అవి వచ్చేయి మీ దగ్గర డబ్బులు దోచుకుంటానికి వెళ్తాకే. కొంతమంది కార్పొరేట్ సేవకులు మీటింగులు గ్యాదరింగులు, వారం మధ్యంలో వాగ్దాన కూడిక, నెల ముందు వాగ్దానం కూడిక, వాగ్దాన కూడికలని పెట్టి, ఒక ఆయన అన్నాడు నాతో, ఏమండి మేము ఏ కూటమి పెట్టినా కానీ 1వ తారీఖు నుండి 10వ తారీఖు లోపే పెడతామండి, ఎందుకంటే జీతాలు వచ్చే టైం కదండి, అప్పుడు కానుకలు బాగా వస్తాయి, దశంభాగాలు బాగా వస్తాయండి, ఆ తర్వాత పెట్టినా వేస్ట్ అంట. కార్పొరేట్ సేవకులు వచ్చి ఆ మండపం ఈ మండపం తీసుకుని మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ కొల్లగొట్టుకుని డబ్బులు, రూపాయలు, పెద్ద నోట్లు ఆళ్ళు పట్టుకుపోతారు. చిల్లరేమో నీ స్థానిక సంఘానికి తీసుకెళ్ళేటట్లుగా నీ బుద్ధి మారుతుంది. ఇంక మీదట ఆ బుద్ధి మార్చుకో. నువ్వు ఏదో వెళ్ళిపోయి వాళ్ళు ఏదో చేసేస్తారని అనుకోబాకు. నువ్వు ఉన్న చోటే నీ సంఘంలో నువ్వు మోకరించి ప్రార్థన చేయి. కలిసి ప్రార్థన చేయండి, మొర్ర పెట్టండి,
అద్భుతంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మంచి బుద్ధిని ఇస్తాడు. ఆ బుద్ధి ఎప్పుడైతే మారిందో, ఈ అక్రమ బుద్ధి ఎప్పుడైతే మారిందో, నీ స్వార్థ బుద్ధి ఎప్పుడైతే మారిందో, నీ పనికిమాలిన బుద్ధులు ఎప్పుడైతే మానియో, నీ లోభత్వం అనే బుద్ధి ఎప్పుడైతే మారిందో, నీవు దేవునికి దగ్గరైనప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో అన్నీ ఆయన క్లియర్గా నీకు చూపిస్తాడు. ఎందుకంటే గొంగరపూలకి అంతర్వాతగా ఉన్నావో నీ బతుకు నీ బుద్ధులు కూడా అలా అంతర్వాతగానే ఉన్నాయి. పైకి మాత్రం కొంతమంది చక్కని చీరలు, చక్కని కండవాలు, చక్కని షర్ట్లు, చక్కని ప్యాంట్లు, చక్కని స్థితి, చక్కని మేకప్లు ఎన్నుకొని పైకి బాగానే కనపడతారు. అబ్బా చూస్తే అబ్బా అనిపిస్తారు. వాళ్ళ హృదయం నిండా ఆ కుళ్ళు బుద్ధులే ఉంటాయి. అలాంటి బుద్ధులు కలిగి లోపల అలాంటి బుద్ధులు పెట్టుకుని పైన సుందరంగా తయారవడం వల్ల ఉపయోగం లేదు. బుద్ధి లేని సుందర స్త్రీ అంట పంది ముక్కుకున్న ముక్కు పొడతో సమానం అంట. చాలామంది స్త్రీలు నేను చాలా అందంగా ఉన్నాను అందంగా ఉన్నాను అని చెప్పి రెచ్చిపోతుంటారు. వాళ్ళ బ్రతుకు ఎలా ఉంటుందంటే పంది ముక్కుకి ముక్కు పొడక పెడితే దానికి ఏమన్నా విలువ ఉంటుందా? ముక్కు పొడక అందంగానే ఉంటుంది, కానీ అది పంది ముక్కుకుంది. సుందరమైన స్త్రీ సరైన బుద్ధి లేకపోతే ఎన్నో కొంపలు ముంచుంది. కాబట్టి ఆ బ్రతుకు కాదు దేవుడు మనల్ని బతకమని చెప్పింది. మనకి నీకు మంచి అందంతో పాటు మంచి బుద్ధి దేవుడు కలుగజేయునుగాక. నేనికరించి నీ కొరకు బతుకుతానని తీర్మానం చేసుకుంటానని నువ్వు తీర్మానం చేసుకుంటే, నువ్వేదైతే ఆశిస్తున్నావో ఉద్యోగమో వ్యాపారమో వివాహమో బిడ్డలో ఏది కావాలంటే అది తప్పకుండా దేవుడు నీకు దయచేయునుగాక. అలాగే మంచి ఆరోగ్యం, కోర్టు కేసుల్లో ఇరుక్కుపోయారు కొంతమంది, కొంతమంది పోలీస్ కేసుల్లో ఇరుక్కుపోయి బయటికి రాలేని పరిస్థితి, సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ వాళ్ళ జీవితంలో ఇలువలేని బతుకు బతుకుతున్న ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ నా దేవుడు విడిపించబడునుగాక. వాళ్ళ బుద్ధి మారి మనసు మారి నూతన పరచబడుదురుగాక. దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడునుగాక. గనుక ఇక నుంచి చక్కగా దేవుని సన్నిధిలో ఎదగండి. మీకేమైనా సలహాలు సంప్రదింపులు కావాలంటే నాకు ఫోన్ చేయండి, నేనే ఎత్తుతాను, నేనే మాట్లాడతాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మన సంఘం తరపున జరుగుతున్న ఎన్నో కార్యక్రమాలు మీరు చూస్తున్నారు. ఎన్నో నెలల సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నామండి, మేలు పొందుతున్నామండి, మీ అన్నదానాలు చూస్తున్నాం, అవసరాలు చూస్తున్నాం, మెడికల్ క్యాంపులు చూస్తున్నామండి అంటున్నారు. కానీ సపోర్ట్ చేసేది చాలా తక్కువ మందిగా కనపడుతున్నారు. ఈ అన్నదానానికి, టీవీ పరిచర్యకి నెలకి 200, 300, 500 మీరు తీర్మానం చేసుకొని, మీకు ఎక్స్ట్రా ఖర్చులు తగ్గించుకొని ఈ టీవీ కార్యక్రమాలకి, అన్నదానానికి గనక నువ్వు సపోర్ట్ చేయగలిగితే ఇంకా అద్భుతమైన రీతిలో దేవుడు నీ కుటుంబాన్ని దీవించునుగాక. సమృద్ధి నీ కుటుంబంలో దేవుడు దయచేయునుగాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కని స్థితిలో ఉన్న నీవు దేవుని మందిరంలో ఒక నాటబడిన మొక్క వలె వర్ధిల్లదువుగాక. ఏ కాలేజీలో చేరాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి అని నువ్వు ఆలోచన చేస్తున్న బిడ్డ, దేవుడే నీకు మంచి గైడెన్స్ ఇచ్చి మంచి భవిష్యత్తు నీకు దయచేయునుగాక. గనుక వాక్యం వింటున్న నీవు అలాగే ఉండిపోయి ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోయి నీ ఇష్టానుసారంగా చేసుకోకుండా, నీకు ఏదైనా సలహా కావాలా, సంప్రదింపు కావాలా, నాకు ఫోన్ చేస్తే నేను మాట్లాడతాను. చక్కగా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి. ఎక్కడైనా అనారోగ్యం ఉంటే చెప్పండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అలాగే మీరు దేవుని సన్నిధిలో సహకారులుగా ఉండండి, దేవుని పనిలో వాడబడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఎక్కడైతే మీకు అనారోగ్యం ఉందో అక్కడ మీ చేయి పెట్టుకోండి, నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు ఆరోగ్యం ఇవ్వబోతూ ఉన్నాడు. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎక్కడైతే అనారోగ్యంగా ఉన్న చోట వారి హస్తాన్ని పెట్టుకున్నారో, యేసు నామములో వా బిడలకు సంపూర్ణ విడుదల కలుగునుగాక. అది బీపీఏ కానీ, షుగరే కానీ, గ్యాస్ ట్రబులే కానీ, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, పార్సెప్ప నొప్పి, ఏ నొప్పి అయినా కానీ, ఫైల్స్ అయినా కానీ, గుండె దడ, ఆయాసం, ఉబ్బసం, నీరసం, యేసు నామములో లాయపరుస్తున్నాం.
కోర్టు కేసు నుంచి విడిపించండి, పోలీస్ కేసు నుంచి విడిపించండి. వివాహాలు కాని బిడ్డలకు వివాహాలు జరుగునుగాక, గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలము కలుగునుగాక, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు వచ్చునుగాక. నీ కృప నీ కాపుదల బిడ్డలపై ఉంచండి నాయన. మరలా మేము కలుసుకున్నప్పుడు సంతోషించి ఆనందించడానికి సహాయం చేయండి. అయ్యా అన్నదానములో టీవీ పరిచయంలో సహకరిస్తున్న ఈ కుటుంబాలన్నీ దీవించబడునుగాక, అద్భుతమైన రీతిలో ఈ కుటుంబాలకు సమృద్ధి కలుగునుగాక. ఇంకా అనేక మందిని లేపండి, కొంతమంది నెలకింతని పంపుతున్నారు, ఇంకా అనేక మందిని లేచుదురుగాక. వారి కుటుంబాల్లో సమృద్ధి కలుగునుగాక. మీరే మహిమ పొందండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నెలంతా అన్నదానానికి, క్రిస్మస్ అన్నదానానికి కొంత మా సంఘస్థులు ఇచ్చారు, మరి కొంత పెద్దబాబు ఆ కుటుంబం, వాళ్ళు స్టేట్స్లో ఉంటారు, పెద్దబాబు కుటుంబం, అలాగే చిన్నబాబు కుటుంబం, వాళ్ళ అమ్మగారు శాశామణి గారు సహకరించి చక్కగా ముందుకొస్తున్నారు. అలాగే మీలో కూడా చాలామంది టీవీ చూసి కొంతమంది కానుకలు పంపారు. ఈ కానుకలు అన్నీ అన్నదానంలో వాడుతున్నాం, వస్త్రదానంలో వాడుతున్నాం. అలాగే రేపు యానివర్సరీకి కొంతమందికి వస్త్రాలు దానం చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నాం. కనుక మీరు పంపే ప్రతి కానుక పేద ప్రజల కోసం, దేవుని పరిచర్య కోసం వాడుతున్నామని తెలియజేస్తూ ఉన్నాం. ఆ దీవెనలు తప్పకుండా మీకు దేవుడు దయచేయనుగాక. ఇంకా మీలో నెలలా పంపిస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి సమృద్ధి కలుగు చేయనుగాక. ఈ నెలలా పంపేవాళ్ళు కాస్త మీ ఫోటో, ఫ్యామిలీ ఫోటో నా వాట్సాప్ నెంబర్కి పెట్టండి. నేను కూడా అవకాశం ఉన్నప్పుడు మిమ్మల్ని కూడా చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. కనుక మర్చిపోకుండా ఈ నెలలా 500 పంపుతున్న వారు కొంతమంది ఉన్నారు, వాళ్ళు మీ ఫోటో పంపండి, ఫ్యామిలీ ఫోటో, నేను దాన్ని పెట్టి ప్రార్థన చేయమని కోరుతా. మా ప్రేయర్ టవర్లో కూడా మీ అంశాలు పెట్టి, మీ ఫోటో మీద చేపెట్టి ప్రార్థన చేస్తారు. ఎవరికైనా ప్రార్థన అంశాలు కావాలంటే మీ ఫొటోస్ పంపండి. అలాగే నెల నెల టీవీ క్లబ్లో, అలా నెల నెల ఈ అన్నదానానికి కూడా పంపండి. దేవుడు ఈ సంవత్సరం నుండి, ఈ నెల నుండి, ఈ రోజు నుండి మెండుగా మిమ్మల్ని దీవించునుగాక. దైవ సేవకులారా, ఫిబ్రవరి 15వ తేదీన కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది మా చర్చిలో. ఆ రోజు లైసెన్సులు, మ్యారేజ్ లైసెన్స్ ప్రోగ్రాం, చాలామంది వస్తారు. మీరు కూడా ఆ రోజు మ్యారేజ్ లైసెన్స్ తీసుకోవాలంటే డిస్కౌంట్ రేట్లో ఇప్పించడం జరుగుతుంది. కనుక మీరు మ్యారేజ్ లైసెన్స్ కావాల్సిన పాస్టర్ గారులు అందరూ నాకు ఫోన్ చేయండి, డీటెయిల్స్ అన్నీ మీకు తెలియజేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మది నీ కోవెలగా మలుచుకోవయా, నా హృది నీ రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం. ఆలయంలో దేవుని మనసున్నది, ఆయన మహిమావరించి ఉన్నది. ఆలయంలో దేవుని మనసున్నది, ఆయన మహిమావరించి ఉన్నది.